మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన రామాయణపేట పోలీసులు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు మెదక్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున రామాయణపేట పోలీసులు రామాయణపేటలో బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నేటి ఉదయం రామాయణపేటలో ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక ఉడిపి ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ నాయకుల సమావేశం నిర్వహించుకుంటున్నారు. ఈ సమావేశం అనంతరం వీరు మెదక్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తారేమోనని ముందస్తుగా హాలు వద్దకు పోలీసులు చేరుకొని సమావేశం హాలుకు బయట నుండి గడియవేసి కాసేపు బీజేపీ నాయకుల హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం సమావేశ హాల్ నుండి బీజేపీ నాయకులను అరెస్టు చేసి రామాయణపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి రామాయణపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వాగ్వివాదం చోటు చేసుకుంది. Very bad. See, people have their own rights to agitate, to convince the people, to agitate against the some policies of the government. So, ఇది మంచి పద్ధతి కాదు. ఇది నేను నిన్న చూస్తున్నాను, నైట్ నేను వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ప్రభుత్వం నమ్మకాన్ని కొనసాగిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం అంగంగా ఫెయిల్ అయిపోయింది. దాని విషయంలో తీయ పోరాటం చేస్తుంది.